आराधना 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 ईसैया आराधना 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 ईसैया आराधना 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 परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना 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 त्रित्वैक आराधना 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 त्रित्वैकाराधना आराधना आराधना त्रित्वैकाराधना आराधना आराधना హల్లెలూయా అందరూ కూడా సర్వస్తుతులకు యోగ్యుడైన మా దేవ, ఈ నెల మొదటి శుక్రవారము మీ బిడ్డలైన మమ్మందరిని మీ సన్నిధికి చేర్చినందుకు మీకే స్తోత్రము. యేసుక్రీస్తు హృదయ భక్తితో ఎంతో మంది ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్గొని ప్రార్థిస్తూ ఉండగా, ప్రభువా, మీ భక్తులందరికీ మీ తిరుహృదయం నుండి ప్రవహించు కరుణను ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు తిరుహృదయానికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. దేవా, మీ ప్రసన్నత ఇక్కడి నుంచి వెలువడి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి చెందునుగాక అని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, హత సాక్షులారా, పరలోక దూతలారా, మా కొరకై ప్రార్థించండి. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకై ప్రార్థించను విడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చైతాన్ని నిడమరి అమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Priya sahodari sahodalara. Ee nela nundi manamu prati first Friday nelamodata shukravaramu devotion to the sacred heart of Jesus. Yesu Christu hrudaya bhaktini manamu కొనియాడబోతున్నాం ప్రతి ఫస్ట్ ఫ్రైడే ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరి కుటుంబాన్ని యేసు తిరుహృదయానికి మనము పునఃప్రతిష్ఠించబోతున్నాం ఈ యేసుక్రీస్తు తిరుహృదయ ప్రతిష్ఠ ద్వారా ఆ తిరుహృదయ సంరక్షణ మీ ఇంటికి వస్తుంది ఆ తిరుహృదయం నుండి ప్రవహిస్తున్నటువంటి కృప ఆ కుటుంబ సభ్యులు పొందుకుంటారు అలాగే అటువంటి కుటుంబాలలో యేసు తిరుహృదయ ప్రేమతో కరుణతో నింపి ఆయన నడిపిస్తాడు ప్రిబిలరా కేరళలో మా కుటుంబము యేసు క్రీస్తు తిరుహృదయానికి అంకితం చేయబడిన ఒక కుటుంబమే మా ఇంట్లో ఎంట్రన్స్ గుమ్మం మీదనే యేసు తిరుహృదయ స్వామి ఒక పెద్ద ఫోటో ఉంది అలాంటి ఒక మంచి కుటుంబముగా ఈ ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరి కుటుంబాలు కూడా తయారవ్వాలని మా కోరిక మా ఆశ యేసు తిరుహృదయ భక్తిని లోకవ్యాప్తంగా ప్రసారము చేసినటువంటి పుణిత మార్గరెట్ అమ్మ అనేటువంటి ఒక సిస్టర్ ద్వారా యేసుక్రీస్తు మనకి సులువైనటువంటి మూడు కార్యాలు చేయమనే కోరాడు మీకు ఎటువంటి ఖర్చు లేని ఎటువంటి ఇబ్బంది లేని సులువుగా ఆయన కృపాకరుణ పొందగలిగే మూడు మార్గాలు నంబర్ 1 ప్రియ సహోదరి సహోదరులారా మంచి భక్తితో ప్రతి ఫస్ట్ ఫ్రైడే నలమొదట శుక్రవారము పరిశుద్ధ బలిపూజలో పాల్గొవాలి ఈ ఆరాధన అయిన వెంటనే మీకు యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయ భక్తిలో పరిశుద్ధ బలిని మీకోసము అర్పించబోతూ ఉన్నాం మీరు అందులో పాల్గొనండి రెండవది చేసిన పాపాలను గురించి పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయముతో ఆయన పరిశుద్ధ శరీరమును రక్తమును స్వీకరించటం నాకు తెలుసు ఈ కోవిడ్ కరోనా వలన మీరు చాలామంది గుడికి వెళ్ళటం లేదు పాప సంకీర్తనం చేయటానికి గురువులు అందుబాటులో లేరు ప్రిపిల్లారా ప్రత్యక్షంగా గుడికి వెళ్ళలేకపోయినా పాప సంకీర్తనం చేయటానికి ఫాదర్లు మీకు అందుబాటులో లేకపోయినా మీ ఇంట్లోనే ఈ ఆరాధనలో మీరు పాల్గొని మంచి మనస్తాపముతో మీరు పాపాలు ఒప్పుకొని ఆత్మలో దివ్య సప్రసాదం స్వీకరించవచ్చు అనగా స్పిరిచువల్ కమ్యూనియన్ మీరు స్వీకరించవచ్చు ఎందుకంటే దేవుని ఆత్మ
మీ గుండెలో నివాసం ఏర్పరచడానికి మీరు మీ హృదయాన్ని సిద్ధపరిస్తే మాత్రం చాలు. కమ్యూనియన్ ప్రత్యక్షంగా మీరు స్వీకరించలేకపోయినా మీరు ఆత్మలో కమ్యూనియన్ స్వీకరించేవారుగా మీరు మారతారు. మూడవదిగా చివరిది అదేంటంటే తొమ్మిది నెల మొదట శుక్రవారాలు నైన్ ఫస్ట్ ఫ్రైడేస్ ఈ త్రిహృదయ భక్తిలో మీరు పాల్గొనండి. మీరు అడుగుతారు ఎందుకు నైన్, ఈ నైన్ నంబర్కి ఏంటి ప్రత్యేకత అని మీరు అడిగితే పరిపిల్లారా, ఈ నైన్ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే యేసు క్రీస్తు తండ్రి దేవుని దగ్గరికి ఆరోహణమైపోయిన పిదప అపోస్తలందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కోసము పంతకోస్తు పండుగ కోసము తొమ్మిది రోజులు పైగదిలో ఎడతెగగా ప్రార్థన చేశారు. ఈ తొమ్మిది నవదిన ప్రార్థనల చివరిన పై ఆకాశం నుండి అగ్ని నాలుక వలె దేవుని అభిషేకం వారు పొందుకున్నారు. అందుకే ఈ రోజు నుండి ప్రియులారా రాబోయే తొమ్మిది ఫస్ట్ ఫ్రైడేస్ మీరు మాతో కలిసి ఈ ఆరాధనలో పాల్గొనండి. దేవుడిచ్చిన అన్ని వాగ్దానాలకి మీరు అర్హులుగా మారతారు. అందువల్ల ఈ మొదటి రోజు ప్రియులారా మనము యేసు క్రీస్తు తిరుహృదయ కరుణ ప్రేమ పాపక్షమాపణం కావాలని మనం ప్రార్థిస్తున్నాం. రెండవదిగా మీ కుటుంబాన్ని ఆ యేసు క్రీస్తు తిరుహృదయానికి మనము ప్రతిష్ఠిస్తూ ఉన్నాం బిడ్డలారా. భక్తితో ఈ ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మీ అందరినీ కోరుకుంటున్నాం. ఈ మంచి సమయాన్ని వృధా పాడు చేయకుండా మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా ప్రియులారా, ఒకవేళ మీరు మీ ఇంట్లో ఉండవచ్చు లేదా మీరు కిరాయి ఇంట్లో ఉండవచ్చు లేదా మీరు ఉద్యోగం కోసము కానీ పిల్లల చదువు కోసం కానీ ఇంటి నుంచి బయట సిటీలో టౌన్లో దేశ విదేశాలు మీరు ఉండవచ్చు, మీరు ఎక్కడ ఉన్నా మీ ఇంటిని మీరు మనసు తలంచుకోండి. బిడ్డలారా ఒక్క నిమిషం సాధ్యమైతే మీరు లేచి నిలబడండి, లేకపోతే మీరు కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. మీ రెండు చేతిని మీ గుండె మీద పెట్టండి బిడ్డలారా, రెండు చేతుల్ని గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళ మూసుకుందాం. మీ అమ్మ కానీ మీ నాన్న కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ నీ పిల్లలు కానీ యేసు క్రీస్తు తిరుహృదయానికి విరుద్ధమైన ఏమైనా పాపములో ఉంటే గురువులు పరిశుద్ధ బలిపూజ చేసి ఆశీర్వదించిన మీ ఇంటిలో ఏమైనా పాప కార్యములు జరుగుతూ ఉంటే జ్ఞానస్నానం ద్వారా భద్రమైన అభ్యాంగము ద్వారా దివ్య సప్రసాదము ద్వారా పరిశుద్ధాత్మకు ఆలయముగా మారిన నీ శరీర మనస్సు ఆత్మలో ఏమైనా పాపములు ఉంటే ఒక్క నిమిషం మీ శరీరాన్ని ఆ యేసుక్రీస్తు హృదయానికి సమర్పించండి. మీ ఇంటిని యేసుక్రీస్తు హృదయానికి సమర్పించండి. మీ కుటుంబ సభ్యులను యేసుక్రీస్తు హృదయానికి సమర్పించండి. ఈటచే పొడిచి తెరవబడిన ఆ గుండె నుండి ప్రవహించిన పరిశుద్ధ రక్తం జీవజలము మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి తల నుండి అది కాళ్ళ వరకు చిలకరించబడాలి.
నిన్ను కడగాలి నిన్ను ఆయన శుద్ధి చేయాలి అని కోరుకో యేసు రక్తం మీ ఇంట్లో ప్రతి గదిలో మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులపై ఆ యేసు రక్తం చిలకరించబడాలి శుద్ధి చేయబడాలి పాపకరమైన ఏది కూడా దేవుని దీవెనలకి నిన్ను దూరం చేయకుండా మనము పశ్చాత్తాపపడతాం తెలుసో తెలియక మనము చేసిన పాపములు దోషములు మన్నించమని ఆ భగవంతుని అడిగి వేడుకుందాం మనమందరం కలిసి ఉత్తమ మనస్తాప ప్రార్థన మనం చేయబోతూ ఉన్నాం ఆయన కనికరము కలవాడు కనుక మన పాపములను ఆయన మన్నిస్తాడు విశ్వాసముతో గట్టిగా మీ చేతులను గుండె మీద పెట్టి కలిసి ప్రార్థిద్దాం సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి మహా దుఃఖపడుచున్నాను స్వామి మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి ఇక మీదట ఒకనాటికిని ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి ఆమేన్ ప్రియులారా మీ చేతిలో జపమాల ఉంటే ఆ జపమాల చేతులు తీసుకోండి మనము యేసు క్రీస్తు తిరు హృదయ భక్తితో కరుణ జపమాల ప్రార్థన మనం చేయబోతున్నాం ప్రియులారా సిస్టర్ ఫౌస్టిన గారికి యేసుకు తెలియజేసినటువంటి ఆయన అనంత కృపా సాగర ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అవ్వటానికి ఒక సులువైనటువంటి ఒక కీ ఒక తాళపు చెవి ఏంటంటే ఈ కరుణ జపమాల ప్రతిరోజు సాధ్యమైతే ఉదయం 3 గంటలకి మీరు చేయగలిగితే వెరీ గుడ్ లేదా మధ్యాహ్నం 3 గంటలకైనా మీరు ఈ ప్రార్థన చెప్పగలిగితే కేవలం 10 నిమిషాలే కానీ దీని ద్వారా మీ ఇంటి మీద మీ కుటుంబ సభ్యుల మీద అవధులేని కృప మీరు వెలగట్టలేని దేవుని ఆశీర్వాదం ఆయన కృమరిస్తాడు ఎంత ఘోరమైన పాపిష్టి మనిషి అయినా మీరు అనుకుంటారు కదా మీరు మాట్లాడుతారు కదా మాకు ఫోన్ చేసి ఎంతోమంది స్వామి మా భర్త ఒక మూర్ఖుడండి నా భర్త తాగుబోతండి నా భర్తకి కనికరం లేదండి నా భర్తకి నన్ను గురించి ఒక ఆలోచన లేదండి నా భర్త ఇంటి విషయాలు పట్టించుకోరండి పిల్లల్ని అస్సలు చూసుకోరండి అని చెప్పి ఎంతమంది భార్యలు మాతో ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటారండి ప్రియులారా ఈ ఏడుపులని పక్కన పెట్టి మాతో పాటు ప్రియులారా రోజుకు ఒక్కసారి ఈ కరుణ జపమాల ప్రార్థన మీ భర్త కోసం చేస్తారా ఎంతమంది భర్తలు భార్యను గురించి కంప్లైంట్ చేస్తూ మాకు ఫోన్ చేస్తారు ప్రియులారా ఒట్టి ఈ కంప్లైంట్స్ ఫోన్ వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి ఫోన్ చేసి మీ ఇంటి పరువు బయట పెట్టడం తప్ప ఏం వస్తుందండి మాతో ఈ ఆన్లైన్లో ప్రియులారా ఈ ప్రార్థనలో ఆరాధనలో పాల్గొని మోకరించండి మీ భార్య కోసం ప్రే చేస్తారా పిల్లల్ని దూషించి పిల్లల్ని తిట్టి కొట్టి ప్రియులారా మానవ శక్తితో బలమొత్తు ఏ ఒక్క మనిషి గుండెను మీరు మార్చలేరు ప్రియులారా మీరు 100 కొండల మూతి కట్టవచ్చు కానీ ఒక్క మనిషి మూతి మీద కట్టలేరే కానీ ఈ ఒక్క కరుణ జపమాల ద్వారా
మీరు సాధించలేని కార్యం దేవుడు చేస్తాడు. 9 ఫస్ట్ ఫ్రైడేస్ ఫాదర్ బెన్నీ ఎస్వీర్ ఇన్ యూట్యూబ్లో మీరు మాతో ఈ ఆరాధనలో పాల్గొనండి. దీని వెనక ఉన్న శక్తి ఏంటండి బిడ్డలారా, 400 కుటుంబాలు మీకోసము ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు మాకు రాసిస్తున్నటువంటి పంపిస్తున్నటువంటి ఒక్కొక్క ఇంటెన్షన్ కోసం మేము ప్రార్థిస్తూ ఉంటే ప్రియులారా, ఒక పెద్ద సైన్యం మీ వెనక ఉంది అని మర్చిపోదు. అందువల్ల సాధ్యమైతే మీరు మోకరించండి. 10 నిమిషాలు మోకరిస్తే మీకు మోకాలు నొప్పి పెద్దగా ఏమి రాదు. మోకాలు నొప్పి వస్తే అది నీ కుటుంబము, మీ పిల్లలు, మీ అమ్మ నాన్న తల్లిదండ్రులు చేసిన పాప పరిష్కారమై పాప పరిహారమై సమర్పించు. జపమాల ఉంటే చేతిలో తీసుకోండి. మనము ఈ కరుణ జపమాల ప్రార్థన ప్రార్థించబోతు ఉన్నాం. గాయపుడని యేసు క్రీస్తు పరిశుద్ధ తిరుహృదయం నుండి ప్రవహించు పరిశుద్ధ రక్తము జీవజలము మీ ఇంటిని కడగాలని, కుటుంబ సభ్యులను శుద్ధి చేయాలని, ఇక్కడి నుంచి కరుణ ప్రవహించాలని మనము ప్రార్థిస్తున్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుత్రులను మన యొక్క నారుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతరుడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పంచోత్సవాలని అధికారములోని పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాదాలను దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల ప్రతిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయి వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కతోలిక సభను నీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను మా పాపములను సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దుఃఖపూరితమైన యేసు క్రీస్తు శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసు క్రీస్తు శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసు క్రీస్తు శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసు క్రీస్తు శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపపరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ రెండో గుర్తులో మనం ఒక పాట పాడుతూ ఉన్నాం బిడ్డలారా. భక్తితో నేను పాడిన తర్వాత మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క ప్రార్థనను ఒక పాటగా మలచి ఆయన కృప కరుణ మానవులందరిపై కృమ్మరించి కరోనా మహమ్మారి COVID-19 ఎన్నో లక్షల ప్రాణాలు తీసేసింది, ఎన్నో కోట్ల మంది రోగులు అయి ఉన్నారు, ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి, కోట్ల కోట్ల మందికి ఉద్యోగము పోయాయి, ఎంతో మందికి ఉద్యోగం ఉన్నా సరిగా జీతం రావటం లేదు, పిల్లల చదువు ఏంటో నా భవిష్యత్తు ఏంటో అని అల్లకల్లోలమై ఉన్నారండి. దేవుడు మనల్ని కనికరించి ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని మమ్మల్ని రక్షించమని కాపాడమని కన్నీటితో ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖ
పూరితమైనా యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా పూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా పూరితమైనా యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా పూరితమైనా యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీరక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రిబిల్లరా, ఈ మూడో గుర్తులో మనం ప్రార్థించినప్పుడు మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి అని మనం ప్రార్థన చేయబోతున్నాం. మన తాత ముత్తాతలు మొదలుకొని తల్లిదండ్రుల ద్వారా, భార్య భర్తల ద్వారా, పిల్లల ద్వారా మీ ఇంట్లో జరిగినటువంటి పాపమ బలహీనతల రకరకాల పైశారిక బంధకాల నుండి దేవుడు విడిపించాలని ఈ యొక్క మూడో గుర్తులో మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని యొక్క శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్. ప్రిబడ్లారా, ఈ నాలుగు గుర్తులు మనం ప్రార్థిస్తున్నప్పుడు గమనించండి, కరోనా మహమ్మారి ప్రారంభించి దాదాపు ఒక సంవత్సరము దగ్గర దగ్గర అవుతుంది. ఈ ఒక్క సంవత్సర పాటు లక్షల లక్షల మంది చనిపోయారండి. నిజంగా చెప్పాలంటే ఎంతమంది కరెక్ట్గా చనిపోయారని లెక్కలు లేవు.
ప్రియులారా ఈ చనిపోయినటువంటి ఆత్మలందరి మీద దేవుడు దయగా ఉండాలని మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి దేవా అని ప్రార్థిస్తాం ఎందుకంటే ఈ ఆత్మలు పాపావస్థలో చనిపోయారా మరణకరమైన పాపములో చనిపోయారా నరకాగ్ని గురి అవుతారా ఉద్రంజ స్థలములో వారు శుద్ధీకరించబడటానికి వారి కష్టములో ఉంటారా మనకు తెలియదు అందువలన మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి ప్రభు అని మనము ఈ పాట పాడుకుంటూ మనము ప్రభు సన్నిధిలో చనిపోయిన సకలి ఆత్మల మీద కరుణ కోసం కృప కోసం మనం ప్రార్థిద్దాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త ఆత్మల మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త ఆత్మల మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త ఆత్మల మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త ఆత్మల మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మామీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మామీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రియులారా, ఈ చివరి గుర్తులో మనము కత్తోలిక స్త్రీ సభ కోసము ప్రార్థిద్దాం, బిషప్పుల కోసం ప్రార్థిద్దాం, గురువుల కోసం ప్రార్థిస్తాం, సిస్టర్స్ కోసం ప్రార్థిస్తాం, అలాగే పరిచర్య పిలుపును అందుకున్నటువంటి సేవకులు సేవకురాలు అనేక మంది ఉన్నారు. ఎందుకు మనం వారి కోసం ప్రార్థన చేయాలండి ప్రియపిల్లారా? ఈ వేదనలో, బాధలో, కన్నీటిలో, నిరాశలో లోకమంతా పడిపోతూ ఉండగా, పడిపోయి ఉండగా, కరోనాకి విధంగా యుద్ధం చేస్తూ ఉండగా, ప్రజలకి నిరీక్షణను, విశ్వాసమును, దైవభక్తిని కలిగించి వారిని నడిపించే నాయకులను దేవుడు తయారు చేయాలని, అలాగే పాపులందరికీ హృదయ పరివర్తనం కలిగేలాగన, పాపబోధం కలిగేలాగున గురువులు సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని అందించి పరిశుద్ధాత్మ ప్రభావం వలన మానవులందరూ దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకున్నాడు ఈ కరోనా మహమ్మారి ద్వారా. అంటే డాక్టర్లు కానీ, సైంటిస్ట్ కానీ, రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ, నేతలు కానీ, రాజకీయ నాయకులు కానీ పరిపడలారా ఏమి చేయలేరు ఈ యొక్క పరిస్థితిలో. అందువలన దేవుని యొక్క కరుణ కృప అందరిపై క్రమరచలాగున సేవకులు, గురువులు, మఠగణ్యులు, బిషప్పులు, కార్డినల్స్ ప్రజల కోసం కన్నీటితో ప్రార్థన చేయటానికి, ప్రజలకి పాప బోధం పశ్చాత్తాపం కలిగించే నాయకులుగా వారి మారాలని, వారందరిపై దయగా ఉండండి, కరుణ చూపండి ప్రభు అని, మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి అని ప్రార్థిస్తాం. మా మీదను సమస్త సకల సేవకుల మీదను కరుణగా ఉండండి దేవా అని ప్రార్థిస్తాం. ఒక నిమిషం సకల గురువులను, సిస్టర్స్ని, బిషప్, కార్డినల్స్, మన పరిషత్ పాప గారు, లోకవ్యాప్తంగా ఉన్నటువంటి కత్తోలిక స్త్రీ సభను, అలాగే కత్తోలిక ఇతర సంఘాలని వారి నాయకులు జ్ఞాపకం ఉంచుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సమస్త సేవకుల మీదను దయగా ఉండండి స్వామి పరిశుద్ధుడను సర్వశక్తివంతుడను నిత్యుడైన దేవా మనము దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించడానికి సిద్ధపడుతున్నాం ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం మీరు స్వీకరించబోతుండగా ఈ దివ్య ప్రసాదము నుండి యేసుక్రీస్తు హృదయం నుండి ప్రవహిస్తున్న ఆ కరుణ ఆ కృప ఆ జాలి ఆ ప్రేమ మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పొందాలని కఠినమైనటువంటి పాపిష్టి మనుషులకి పాపబోధం కలగాలని సైతాన ప్రభావం వలన కొట్టుకుండు తిట్టుకుండు విడదీయబడినటువంటి కుటుంబ సభ్యులలో ఐక్యత కలగాలని ఏడుస్తున్న వారి కన్నీరు ఆ ఓదార్చు పరిశుద్ధాత్మ దేవుడు తొడవాలని నీకు నెమ్మది కలగాలని ఆయన కృప కరుణ మనం చేసిన సకల పాపములు తుడిచివేయాలని ఈ దివస ప్రసాద ఆశీర్వాద టైంలో ఆ ప్రభు పాదాల చెంద మీ ఇంటిని మీ కుటుంబ సభ్యులను అందరిని సమర్పించుకుంటూ మన భక్తితో విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. మమ్మో సదా కరుణించి కాపాడి నడిపిస్తున్న మా పరలోక తండ్రి, మానవుల పాపం వలన మోయబడిన పరలోక రాజ్యము, ఆ పరలోక కవాటము నీ కుమారుడైన యేసుక్రీస్తు త్యాగపూరితమైన దుఃఖపూరితమైన సిలువ పాటల మరణము ద్వారా ఆయన చిందిన రక్తములో కడిగి మానవుల పాపములన్నిటినీ మన్నించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈటచే పొడిచి తెరబడిన యేసుక్రీస్తు హృదయము నుండి ప్రవహించిన ఆ రక్తం జీవజలము ఈ కరుణ జపమాలలో పాల్గొన్న ఈ నెలమొదటి శుక్రవార భక్తి కార్యములో పాల్గొని ప్రార్థిస్తున్న బిడ్డలందరిపై చిలకరించబడునగాక, ఆమేన్. వారి కుటుంబం మీద చిలకరించబడునగాక, ఆమేన్. మొదటి యోహాను 1:6-7 వచనం ప్రకారం ప్రభు ఎదుట మనం మన పాపములు ఒప్పుకొనొచ్చో ఆయన కృప కన్నీకరము కలవాడు కనుక తన పరిశుద్ధ రక్తముతో మనల్ని కడిగి మన పాపములను క్షమించి నీతిని చేకూర్చిన పలికినటువంటి ఆ దేవుని యొక్క మాట ప్రకారం ఈ ఆరాధనలో దేవుని కృప కోసం కరుణ కోసం ప్రార్థించిన మీ అందరి పాపములు మన్నించబడునగాక. ఆమేన్. ప్రభువా, ఈ దివస ప్రసాద ఆరాధన ఆశీర్వాదం పొందబోతున్న బిడ్డలపై మీ గాయపడిన హృదయం నుండి కరుణ కృప ప్రవహించునుగాక. ఆమేన్. విరిగి నలిగిన గుండెలు హృదయాలు స్వస్థత పరచబడునుగాక. ఆమేన్. ఈ ఆశీర్వాదములు వ్యక్తిగత కుటుంబ పాపములు తొలగించబడునుగాక. ఆమేన్. శాంతి సమాధానముతో ప్రేమతో ప్రతి కుటుంబము ఐక్యపరచబడును గాక. ఆమేన్. నీవిచ్చిన వాగ్దానాలన్నిటికీ ఈ బిడ్డలు అర్హులుగా మారును గాక. ఆమేన్. ప్రభువా, ఆ మంచి దొంగను తీసుకుపోయినటువంటి పరలోక రాజ్యానికి కరోనా మహమ్మారి వల్ల చనిపోయిన బిడ్డలందరినీ కూడా తీసుకుని పొమ్మని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ఆశీర్వాదము మీ బిడ్డలకి నిరీక్షణను శక్తిని బలమును స్వస్థతను విడుదలను కలిగించు.
ఆశీర్వాదంగా ప్రార్థనగా మారునగాక ఆమేన్ ఈ మా ప్రార్థనలన్నిటిని మానదుని యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ 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 శరములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం ప్రార్థించండి ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము స్తుతి ఆరాధన కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము స్తుతి ఆరాధన కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా ఒక గమనిక ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే కొత్త యూట్యూబ్ ఛానల్ మేము ప్రారంభించాం ఇది వరకు మీకు తెలిసి ఉండవచ్చు ఇక మీదట పరిశుద్ధ బలిపూజ వాక్యపరిచర్య ఇంగ్లీష్లో కార్యక్రమాలు స్వస్థత విడుదల ఆరాధనలు మరి ముఖ్యంగా మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ధ్యాన వడకాలు మేము ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ ఫాదర్ బెన్నీ ఎస్విడిలో ఆన్లైన్లో మీకు అందించబోతూ ఉన్నాం అందువలన ఇక కేవలం 3 రోజులు మాత్రమే పాత యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి సోమవారం నుండి కేవలం ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్లో మాత్రమే మీకు ఈ ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి అందువలన మీరు పాత ఛానల్లో ఉన్నారా కొత్త ఛానల్కి మీరు మారారా అని ఒక్కసారి మీరు గమనించండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి మీరు పంపించండి బిడ్డలారా ఎందుకంటే ఈ కరువు కాలములో బిడ్డల విశ్వాసము చల్లారిపోకుండా అలాగే చనిపోయినటువంటి కరోనా మహమ్మారి వలన ఈ లోకమును వీడిపోయిన వారిని గురించి కుటుంబాలు ఏడ్చి బాధపడుతూ కృంగిపోకుండా దేవుని వాక్యము అందరిని బలపరచి నడిపించటానికి ఈ కరోనా మహమ్మారి వెళ్ళిపోయి మళ్ళా చర్చిలో మనము ధైర్యంగా భయపడకుండా వెళ్ళి మాసులో పాల్గొని ప్రార్థన కూటాల్లో పాల్గొని మనము ఆ దేవుని ప్రసన్నత పొందే వరకు ఆన్లైన్లో
దేవుని ప్రసన్నత పొందుకోవడానికి ప్రియపిల్లారా ఉదార మనసు కలిగి మీ ఫోన్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ కి ప్రియపిల్లారా ఈ కొత్త YouTube ఛానల్ మీరు షేర్ చేయండి ఈ వార్త అందరికి మీరు పంపించండి బిడ్డలారా మీకు ఎటువంటి కష్టము లేని ఒక చిన్న పని ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టేది లేదండి మీ మొబైల్ ఫోన్ లో జస్ట్ అది మీరు షేర్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే మీరు ఆధ్యాత్మికమైనటువంటి గోషాకారమైనటువంటి దేవుని కృప ఆశీర్వాదము ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే కొత్త ఛానల్ లో మీరు పొందబోతు ఉన్నారు దేవుడు మీ అందరిని దీవించును గాక మనం కలిసి ఈ యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాం మనము దేవుని కృప కోసం ప్రార్థిస్తాం హావ్ ఏ వండర్ఫుల్ ఫ్రైడే బై ద మెర్సీ ఆఫ్ గాడ్ Praise the Lord. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా ఈ నెల మొదటి శుక్రవార పరిశుద్ధ బలి పూజలో పాల్గొనడానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒక ముఖ్యమైన గమనిక ఇక కొన్ని రోజులు మాత్రమే మా పాత యూట్యూబ్ ఛానల్ ఎస్విడి ఐఎన్హెచ్లో మీకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవైలబుల్గా ఉంటాయి సోమవారం నుండి మేము కొత్తగా ప్రారంభించిన ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్లో మాత్రమే మా ప్రోగ్రామ్స్ మేము టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం అందువలన మీకు ఇక మూడు రోజులు ఉన్నాయి ఎవరెవరైతే ఈ కొత్త ఛానల్ ఫాదర్ బెన్నీ ఎస్విడి మీరు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సోమవారం నుండి మీకు కొత్త ఛానల్లో మాత్రమే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు ఉదయం 5 గంటలకే మీ ఇంట్లో మీ స్థలాలలో మేము చేస్తున్న యాదన్న కార్యక్రమాలు దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ బలి పూజ స్వస్థత ఆరాధన ప్రార్థనలు విడుదల ప్రార్థన ధ్యాన వడకము మీకు అవైలబుల్గా ఉంటాయి అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ ఈ మాట మీరు చెప్పండి దేవుని సువార్త పరిచర్యలో భాగస్థులుగా మారటానికి మీ మొబైల్ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్టులకి ప్రియులారా ఈ న్యూ ఛానల్ని మీరు షేర్ చేయండి దానివలన మీరు మీ ఇంట్లోనే కూర్చొని రక్షణ సువార్త పనిని మీరు చేయవచ్చు అందరూ వాక్యం బోధించలేరు అందరూ గురువులుగా పనిచేయలేరు దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన పిలుపుకు అనుసారంగా మనము దేవుని ముందు బాధ్యత కలిగి ఉన్నాం అందువలన ఈ సువార్త పరిచర్యలో గుడికి వెళ్ళలేని ప్రత్యక్షంగా మనము ప్రార్థనా కూటాలకు వెళ్ళలేని ఈ కరువు కాలంలో ప్రియులారా ఇంకొక కుటుంబాన్ని ఇంకొక వ్యక్తిని బలపరచడానికి మీ ఒక్క షేరింగ్ మాత్రమే చాలు మీరు దేవుని రాజ్యాన్ని స్థాపించే వాళ్ళగా మారతాం అనేక మందికి దీవెనగా మారదాం ఈ ఛానల్ ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా ఈ ఫస్ట్ ఫ్రైడే నెల మొదటి శుక్రవారము పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేయటానికి 2 కుటుంబాలు ముందుకు వచ్చి ఉన్నారు మొదటి కుటుంబం ఏరువా ప్రేమరెడ్డి అండ్ పౌలీనా యాజ్ అ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద బర్త్డే బేబీ ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ శ్రేష్ఠ and for good marriage proposal for Pranita. Rendo kutumbam, a devotee family, for good health of the family members and to get rid of corona virus from the world. Ee rendu kutumbalu ee naadu sponsorship chestu unnaru bidalara manamandaram kalisi ee rendu kutumbala kosam manam prarthidam రక్షణ సువార్త ఇంటింట వ్యాపింప చేయటానికి వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క చిరు కానుక అనేక మందికి దీవెనగా మారాలని మనం ప్రార్థిస్తాం
అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరినటువంటి బిడ్డలు ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ సౌమ్య ఆఫర్డ్ బై ఎ వెల్విషర్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ అక్షయ్ అండ్ అక్షిత ఆఫర్డ్ బై ఆనందన్ రెడ్డి అండ్ సుజాత థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ గాడ్స్ గ్రేస్ స్పెషల్ బ్లెస్సింగ్స్ అపాన్ ప్రణవిత్ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫర్డ్ బై ప్రత్యూష అండ్ ప్రశాంత్ Thanksgiving Mass for special intentions offered by T. Pratap Reddy, Jyoti and T. Rajiv Reddy. Thanksgiving Mass offered by M. Pradeep and Usha. Thanksgiving Mass for Sacred Heart of Jesus for all the blessings offered by Y. J. Martin and family. Thanksgiving Mass for seeking good health and special blessings from Mother Mary. And peace and love of God among the family members offered by Josephine and family. For the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam. For the departed soul of Botta Ambrose and Antonamma offered by Boga Arogyam and Velangini. Thanksgiving Mass for the blessings and protection offered by Pettakotla Arlappa and Nirmala Mary, Praveen, Sravanti, Rishika Mary, Nishik Emmanuel, Anthony, Divya, Mekana, and Andan Raj. Thanksgiving Mass for the healing of Arogya Sravani from typhoid and to get gift of a child offered by Dilip and Arogya Sravani. Thanksgiving Mass for the good health and special intentions and for the departed soul in purgatory and for God's knowledge upon Prashwit offered to Our Lady of Good Health offered by Kumar Reddy, Lord Reddy, Santi and Prashwit Reddy. Thanksgiving Mass for the Sacred Heart of Jesus offered by V. Mary Margaret to get good result in PR exam and for permanent job for Divya and Vinod Reddy and Alekya. And development in the business of Ratna Reddy offered by Clements and Ratna Reddy. Thanksgiving Mass on the occasion of the birthday of Janga Sunny and for his special intentions and good health offered by Benny Janga. For the departed soul of Raparthi Joseph and Chinnappa offered by Raparthi Rajeshwari and family. For the departed soul of Raparthi Annamma Marian and Maria Das, offered by Raparthi Rajeshwari. For the departed soul of Batula Jwanesu Naidu and Chinnathalli, offered by Raparthi Rajeshwari and family. For God's blessings and for the good health of the family offered by Raparthi Rajeshwari and family. For the birthday blessings upon Allam Leon on her 8th birthday offered by godparents Thumma Charlie Reddy and Sunita. For the departed souls of the COVID-19 victims offered by Prasad and family. For God's blessings upon Cyril as he is going to write MCET exams and to secure good marks in the exam offered by Prasad and family. Thanksgiving Mass for the favors received and blessings upon the family offered by M. Prasad and family. Peace in the family and for good God's grace offered by Amulya. For the speedy registration and the construction of the upcoming ALU Retreat Center offered by Sharon. For the good health of the family and peace in the family offered by K.K. Kumar and K. Velangini and family. Thanksgiving Mass for good health of Our Lady of Good Health offered by Singa Reddy Alexander and Sarupa Reddy. Thanksgiving Mass offered by Vijay Kumar for the recovery from COVID-19 and for Anand to be in the financial result of the divisional account officer. For a special intentions of former MLA Philip C. Torture
and Rajshekhar Reddy Tumma. Thanksgiving Mass offered by former MLA Philip C. Torture and Tumma Rajshekhar Reddy for the blessings God has showered upon Divine Mercy Center and Father Benny. Priya Sahodari Sahodalara, Meeru Pettinchina ee Parishuddha Bali Pai Udeshi Lakshanitini Kuda Manamu Parishuddha Bali Lo Kanukaga Arpistunnam. Gamaninchandi ee Roju Nelamodati Shukravaram Yesu Kristu Parishuddha Tiruhrudaya Bhaktilo Manamu ee Roju ee Parishuddha Balini Arpinchipothunnam. Anduvalana, in devotion to the Sacred Heart of Jesus, మీరు ఎక్కడ ఉన్నా రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. యేసు క్రీస్తు తిరు హృదయము నుండి జారిపడిన పరిశుద్ధ రక్తమును జీవజలము ఈ మాసంలో పాల్గొన్న మీ అందరినీ మీ కుటుంబాలను కడిగి శుద్ధి చేయాలని, ఆయన కరుణ ప్రేమలో మీ కుటుంబాన్ని దేవుడు ఐక్యపరచాలని, రోగులకు స్వస్థతను విడుదలను ప్రసాదించాలని మీ అందరి విన్నపాలను ఈ బలిలో కానుకగా అర్పించుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. ప్రియమైన సహోదరి ప్రియ సహోదరులారా, ఈ రోజు నుండి ప్రతి నెల మొదటి శుక్రవారము మనము యేసు క్రీస్తు పరిశుద్ధ హృదయానికి అంకితం చేయబడిన ఒక రోజుగా ఒక దినముగా కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయబోతూ ఉన్నామన్నమాట. ఈరోజు నుంచి మీకు ప్రతి నెల మొదటి శుక్రవారము ఒక గంట సేపు దివ్య ప్రసాద ఆరాధన ఉంటుంది, కుటుంబ ప్రతిష్ట ప్రార్థన ఉంటుంది, COVID-19 నుండి మీకు సంరక్షణ ప్రార్థన ఉంటుంది, అలాగే స్వస్థత ప్రార్థన కూడా ప్రతి నెల మొదటి శుక్రవారము నడిపించబోతూ ఉన్నాం. బిడ్డలారా, ఈ దీవెనలు ఆశీర్వాదాలకి మీరు మీ కుటుంబము అర్హులుగా మారటానికి ఏమైనా పాపములు కానీ దోషము కానీ ప్రార్థన లేనితనము కానీ మనస్తత్వము కానీ మీ కుటుంబములో ఉంటే మనము ఒకరినొకరితో సఖ్యపడదాం, పాపములు ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇంట్లో పాపం ఉంటే, కుటుంబ సభ్యులలో పాపం ఉంటే అది దేవునికి నీకు మధ్య అడ్డగోడగా నిలబడుతూ ఉంటుంది. కుటుంబము దేవుని ఆశీర్వాదము పొందలేకపోతుంది. అందువలన రెండు చేతిని మీ గుంట మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీరు మీ ఇంట్లో ఉన్నారా, కిరాయి ఇంట్లో ఉన్నారా, లేదా ఇంటి నుంచి రకరకాల ఉద్యోగం మీద, పని మీద, వ్యవసాయం మీద మీరు బయట ఉన్నారా, మీ ఇంటిని మనసులో తలంచుకోండి. ఇంట్లో పాపమచ్చలు ఉన్నాయా? మీ కుటుంబ సభ్యులు పాపములో జీవిస్తూ ఉన్నారా? వారందరి తరపున ప్రభు సన్నిధిలో పాపక్షమాణం కోరుకుందాం. యేసు క్రీస్తు తన పరిశుద్ధ హృదయముతో తన ప్రేమతో కరుణతో నిన్ను కరుణించి మీ ఇంటిని మీ కుటుంబాన్ని శుద్ధి చేయాలని ఆయన ఎదుట మన పాపములు మనం ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములు కనికరముతో మన్నించి మనలను దిత్తి జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా, మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. మా కర్తయ్యగు సర్వేశ్వర,
మీరు మీ శక్తి సామర్థ్యములను మానవులను కనికరించి క్షమించుట యందును ప్రదర్శించుచు ఉన్నారు. మీ నిత్య వరములను మా మీద కృమ్మరించి మేము మీ ఆజ్ఞలను ఆచరించుచు స్వర్గానందము పొందినట్లు మాకు ప్రసాదింపుడు. నీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయం నుండి ప్రవహించు కరుణను కృప మా కుటుంబం మీద మా ఇంటి మీద కృంభరించమని ప్రార్థిస్తున్నాం. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరంతీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 25 వరకు. ఏలైనా భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని గతి ఏమి, పండితుని గతి ఏమి, నేర్పరులకు లౌకిక వాదుల గతి ఏమి? లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరగకపోయెను. అందువలన మనము చేయి సువార్త ప్రకటనము అను వెరితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యెను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకముకై ప్రాకులాడుచున్నారు. యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును దేవుని శక్తియు వివేకమును అగు క్రీస్తే ఈ సందేశము. ఏలైనా దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకము కంటేనో గొప్పది, దేవుని బలహీనత అని తోచునది మానవుల శక్తి కంటే దృఢమైనది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతోనూ ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 31 నుండి 36 వరకు. అది పాస్కా పండుగ సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాలు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నింటూ అని కోరిది. సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువపై ఎడబడిన ఆ ఇద్దరి కాళ్ళు విరగగొట్టిది. వారు యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు ప్రవహించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచు ఉన్నాడు, అతడు చెప్పినది వాస్తవమే. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచు ఉన్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడలేదు అను లేఖనము ఇట్లు నెరవేరును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అర్పణ సమయము. ఈ మాసని స్పాన్సర్ చేసినటువంటి మీరు, మాస పెట్టించినటువంటి మీరు ఈ నెల మొదటి శుక్రవారం ఫస్ట్ ఫ్రైడే యేసు క్రీస్తు తిరుహృదయ ప్రేమ కరుణ గాఢముగా పొందాలని విశ్వాసముతో
మీ ఇంటిని కానుకగా అర్పించండి, మీ కుటుంబ సభ్యులను కానుకగా అర్పించండి. తప్పకుండా ఆ దేవుని కృపతో ఈ ఫస్ట్ ఫ్రైడే దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నెల మొదటి శుక్రవారము ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన ఎరువ ప్రేమ్ రెడ్డి అండ్ పౌలీనా కుటుంబాన్ని, అలాగే ఇంకొక కుటుంబము రహస్యముగా ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు కుటుంబాలను యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయానికి మనము సమర్పించుకుందాం. ఈ రెండు కుటుంబాలను దేవుడు ప్రేమతోనూ కరుణతోనూ దీవించాలని, వారి యొక్క పాపములు దోషములను యేసు రక్తములో పరిహరించబడాలని మనము వారి కోసం ప్రార్థన చేసుకుందాం. అలాగే నాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన మీరు ఎంతోమంది ఉన్నారు, ఆన్లైన్లో మాసలో పాల్గొన్నటువంటి మీరు ఎంతోమంది ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నా ఒక నిమిషం రెండు చేతులు జోడించండి. యేసు క్రీస్తు కలవరి సెలవుపై వేలాడినప్పుడు ఆయన మరణాన్ని నిరూపించటానికి సైనికుడు ఒకడు బళ్ళముతో ఆయన ప్రక్కన పొడిచెను. అక్కడి నుంచి స్రవించినటువంటి రక్తమే, జీవజలమే ఈ పరిశుద్ధ దివ్య బలిపూజ. ఆయన శరీరమును, ఆయన రక్తము. బిడ్డలారా, ఈ బలిలో పాల్గొంటున్న మీరు ఆ యేసుక్రీస్తు రక్తములో కడుగబడాలని ఆశతో ఉండండి. మీ ఇంటిని సమర్పించి, దేవా నీ రక్తమును మా ఇంట్లో చిలకరించి మా ఇంట్లో ఉన్న సకల దోషములను పాపములను శాపములను తుడిచివేయండి యేసయ్యా అని మీ ఇంటిని సమర్పించి ప్రార్థన చేయండి. అలాగే ఎంతోమంది ఫస్ట్ ఫ్రైడే డివోషన్ నెల మొదటి శుక్రవార భక్తి కార్యములో పాల్గొంటున్నారు. యేసు క్రీస్తు తిరుహృదయము నిత మార్గరేతమ్మ ద్వారా వాగ్దానం ఇచ్చిన 12 వాగ్దానాలకి ఈరోజు ఈ బలిని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలు, పూజ పెట్టించిన కుటుంబాలు, మాసలో పాల్గొంటున్న మీ అందరూ కూడా అర్హులుగా మారునుగాక అని ప్రార్థిద్దాం. ఆమేన్. మా టీంలో చేరి ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 400 కుటుంబాల ప్రార్థనలో ఉన్నారండి. ఆ టీంలో చేరినటువంటి 400 కుటుంబాలు, వారి కుటుంబ సభ్యులను, వారిని నడిపిస్తున్నటువంటి 40 టీం లీడర్స్ని, ఈ సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి సిస్టర్ బాను నీ కుటుంబాన్ని,
ఈ డివైన్ మెసేజ్ సెంటర్ లో మాకు తోడుగా నీడగా నిలబడి దేవుని సేవలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందిస్తున్నటువంటి కుటుంబాలను ఈ బలిలో ఈ ఫస్ట్ ఫ్రైడే కానుకగా అర్పిస్తున్నాం మా ప్రార్థన సహాయం అడిగి కొడుకున్నటువంటి రోగులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి నిరుద్యోగులకు పవ బంధకాలు ఉన్న వారికి రకరకాల కుటుంబ వ్యక్తిగత సమస్యలు ఉన్న వారిని కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాదుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ 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 ఏలిన వారు మీతోను ఉండును గాక మీ ఆత్మతోను ఉండురు గాక మీ మనసులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ఏలిన వార పావన పిత సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము వారు నిజమైన శాశ్వత గురువు శాశ్వత బలి అర్పణను స్థాపించిరి తమ్ము తామే మొదటి రక్షణ బలిగా మీకు అర్పించుకుని వారి జ్ఞాపకార్థము దీనిని చేయమని ఆజ్ఞాపించిరి మా నిమిత్తం బలి అయిన ఆయన మాంసమును భుజించి మేము సంతృప్తి పొందుచు ఉన్నాము మా కొరకే చిందిన ఆయన పరిశుద్ధ రక్తమును పానము చేసి మేము శుద్ధి పొందుతూ ఉన్నాము కావన దూతలతోను అతిదూతలతోను భద్రాసనములతోను అధిపతులతో ఏకమై నిరంతరము మహిమానవుతున్న స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా ప్రభు నామమున వేం చేయు వారు ధన్యులు మహోన్నతమున హోసానా ప్రేమల పరిశుద్ధాత్మ ప్రభావము కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం రోమా 5:5లో వాక్యం పలికినట్లుగా దేవుడు తన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారానే మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు అందువలన యేసుక్రీస్తు హృదయ భక్తిలో మనం ఈ బలిని అర్పిస్తూ ఉండగా ఈ శరీరమును రక్తమును మన ఆధ్యాత్మిక భోజనంగా పానీయముగా ఆయన మనకు ప్రసాదించటానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ కార్యం నిర్వహిస్తూ ఉన్నాడు ఈ ఆత్మయే ప్రతి ఇంటిని సమైక్యపరచు ఆత్మ ఈ ఆత్మయే ప్రతి ఇంటిలో ప్రేమను ప్రసాదించు ఆత్మ సమస్యలు పరిష్కరించడానికి జ్ఞానం బుద్ధి కలిగించినది ఈ ఆత్మయే ప్రియులారా ఈ నెల మొదటి శుక్రవార ఈ డివోషన్లో భక్తితో పాల్గొనండి మీ ఇంటిని ఆ యేసుక్రీస్తు స్వామికి యోగ్యమైన నిలయముగా ఒక భవనముగా మీరు అర్పించండి కుటుంబ ప్రతిష్ట మీరు ఇక్కడ చేయండి తప్పకుండా ఆయన వాగ్దానాలు మీరు పొందుకుంటారు పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంతయు మిమ్మల్ని స్తుతించుట యుక్తము ఏలైనా మీ దివి కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతి మాలుకొనుచున్నాము ఏ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నా
నామము. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏనయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరమో. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై శిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమక్షమును మోకరించి ఈ నెలమొదట శుక్రవారం యేసుక్రీస్తు తిరుహృదయ భక్తితో ఈ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మాలకొనుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలాపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, మీ సేవకులు సేవకులందరినీ యేసు క్రీస్తు తిరుహృదయ భక్తికి తగినటువంటి సేవకులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఆ భక్తి లోకవ్యాప్తంగా ప్రతి ప్యారిష్లో, ప్రతి గ్రామములో, ప్రతి ఊర్లో ప్రసారం చేసే సైనికులుగా, ప్రతి గురువులు, సేవకులు, సిస్టర్స్ మారునుగా కాని ప్రార్థిస్తున్నాం. ఉత్థాన మగదుమును, నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. దేవా, కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మలను, వారి కుటుంబాలను నీ చలనతో చూపుతో చూడమని, వారిని ఓదార్చమని, చనిపోయిన వారికి నీ వాగ్దాన ప్రకారము అక్షయ సౌభాగ్యమును వారిని చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయచూపండి ప్రభువా. యేసు క్రీస్తు పరిశుద్ధ తిరుహృదయములో ఈనాడు పరిశుద్ధ బలిపూజ
స్పాన్సర్ చేసినటువంటి ఎరువ ప్రేమ రెడ్డి అండ్ పౌలినా కుటుంబానికి అలాగే ఒక విశ్వాసి ఒక భక్తుడు తన కుటుంబానికి ఆ యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయములో అభయమును ఒస్తగమని ప్రార్థిస్తున్నాం ఆ తెరు కుటుంబ భక్తి ద్వారా ఈ కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి ప్రభువా ఈ నెల పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారిని ఈ మాసంలో పాల్గొంటున్న వారిని అలాగే యేసుక్రీస్తు తెరు హృదయ భక్తి కలిగి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ తెరు హృదయ వాగ్దానాలన్నింటినీ కూడా వారు దైనందిన జీవితాన్ని పొందుకునేలాగున దీవించమని ప్రార్థిస్తున్నా దేవా మా టీములో ఉన్నటువంటి 400 కుటుంబాలను నడిపిస్తున్న వారిని టీమ్ లీడర్స్ ని జ్ఞాపకం ఉంచుకొనండి వారు చేస్తున్న ప్రార్థన అనేక మందికి దీవెనగా మారును గాక స్వస్థతగా మారును గాక విడుదలగా మారును గాక ఏలూరు మేత్రాసనములో ప్రారంభించబోయే ధ్యాన వడక మందిరానికి పునాదిగా మారును గాక ఆమేన్ అన్ని ఆటంకాలు యేసు పరిశుద్ధ రక్తములోను యేసు పరిశుద్ధ తన హృదయములోను కొట్టివేయబడును గాక ఆమేన్ మా ప్రార్థన సహాయం కోరిన వారందరిని మా డివైన్ మెసేజ్ సెంటర్ లో ఉన్న మా టీమ్ మెంబర్స్ ని వారి కుటుంబాలను అందరిని కూడా ప్రభువా కరోనా మహమ్మారిని సంరక్షించి ఈ న్యూ కొత్త యూట్యూబ్ ఛానల్ ఫాదర్ బెన్నీ ఎస్విడి ద్వారా అనేక మంది దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ బడలార రెండు చేతుల పైకి లేపి మీరు ఎక్కడ ఉన్నా యేసుక్రీస్తు తండ్రి హృదయ భక్తిలో ఆ దేవునికి స్తుతులు ఆరాధన చెల్లిస్తాం వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గారవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసముతో మనం రెండు చేతులపైకి లేపి ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ఏలిన వారా అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము అన్ని రకాల కుటుంబ కలహాల నుండి కుటుంబ సమస్యల నుండి కుటుంబంలో ఐక్యత లేకుండా చేస్తున్న ప్రతి డివిజన్స్ నుంచి కుటుంబాలను విడదీసే సైతాన కార్యముల నుండి కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా జరుగుతున్నటువంటి పవ బంధకాల నుండి కుటుంబాలపై పనిచేస్తున్న చేతపడి మంత్రంద్ర శక్తుల నుండి దేవునికి కుటుంబాలకు మధ్యలో అడ్డగోడగా ఉన్నటువంటి బలహీనతలు పాపముల నుండి యేసుకు తిరుగదే స్వామికి ఆ భక్తికి విరుద్ధంగా మానవులు చేస్తున్న ప్రతి భక్తిహీనత నుండి అవిశ్వాసము నుండి పూర్తిగా ఈ నెలమొదటి శుక్రవార భక్తి కార్యక్రమముల ద్వారా యేసు గొప్ప నామములో విడుదల కలుగునుగాక ఆమేన్ ఆయన తిరుహృదయ పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి శుద్ధి చేయబడునుగాక ఆమేన్ ఆ జీవ జలములో అందరూ ఐక్యపరచబడుదురుగాక ఆమేన్ మీ మోక్షానందమును
మా రక్షకుడవైన యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీ కొరకు వచ్చున్నానని మీ అపోస్తలుడు వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము వారి భక్తి క్రియలను వీరి కుటుంబాలను కటాక్షము మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును ఐక్యతను అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. ఒకరికొకరు శాంతి సమాధానము సంతోషమును పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దేవి గొర్రెపిల్ల, ఇదిగో మన కొరకై కలవరి శిలువపై శరీరమై రక్తమై మారిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్లవిందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు తెరి హృదయ భక్తి నెలమొదటి శుక్రవారం మనం కొనియాడుతుండగా రెండు మూడు కార్యాలు చేయమని పుణిత మార్గరెట్టమ్మ గారు ద్వారా ప్రభు యేసుక్రీస్తు తెలియజేశాడు. నంబర్ వన్, ఒక మంచి పాప సంకీర్తనం చేసుకుని మనం చేసిన పాపాల నుండి మనము బయటపడాలి. రెండవదిగా, మంచి భక్తితో విశ్వాసముతో యేసు క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని మనం స్వీకరించాలి. మూడవదిగా, తొమ్మిది శుక్రవారాలు ఈ భక్తి కార్యాన్ని కొనసాగిస్తే ఆయన ఇచ్చిన 12 వాగ్దానాలకి మనం అర్హులుగా మారబోతూ ఉన్నారు. నాకు తెలుసు, ఈ కరోనా మహమ్మారి వలన మీరు అనేక మందికి గుడికి వెళ్ళే ఛాన్స్ లేదు. చాలామంది భయపడుతూ గుడికి వెళ్ళటం లేదు. పాప సంకీర్తనం చేయడానికి గురువులు మీకు సమీపంలో లేదు. అందువలన ఈ సమయంలో కేవలం మీ ఇంట్లోనే కూర్చొని మీరు ప్రభు సన్నిధిలో ఒక మంచి పాప సంకీర్తనం చేయండి. యేసుక్రీస్తు శరీరాన్ని రక్తాన్ని ఆత్మలో స్వీకరించటానికి, స్పిరిచువలీ పొందుకోవటానికి హృదయాన్ని ఆయన కోసం మీరు తెరవండి. ఈ కొత్త ఛానల్లో మీకు ప్రతి నెలమొదటి శుక్రవారం ఈ సెకండ్ హార్ట్ డివోషన్, యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య హృదయ భక్తి మేము దీవెనగా ఆశీర్వాదంగా మీకు అందిస్తూ ఉన్నాం. అందువలన మీ కుటుంబాన్ని, మీ గుండెను ఆయనకు సమర్పించి ఈ దివ్య ప్రసాద సమయంలో మీరు ప్రార్థనలో ఉండండి.
ప్రార్థించుదము. యెషయా, మీ బిడ్డలైన మాకు ఆధ్యాత్మిక భోజనముగా పానీయముగా మీ శరీరమును రక్తము కల్వరి సిలువపై విరిచి మాకిచ్చారు. మీ జ్ఞాపకార్థము ఈ బలిని అర్పించమని ఆజ్ఞాపించి ఉన్నావు. ఈ బలిని అర్పించినప్పుడల్లా అది మా పాప పరిహారార్థ బలిగా నీవు అంగీకరిస్తూ ఉన్నావు. యేసు క్రీస్తు తిరు హృదయ భక్తితో, విత్ ద డివోషన్ టు ద సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్, ఈ బలి అర్పించినటువంటి మాకు, ఆన్లైన్లో పాల్గొన్నటువంటి ఈ బిడ్డలందరికీ నీ 12 వాగ్దానాలు నీవు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఆమేన్. ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన 2 కుటుంబాలను, పూజ పెట్టించిన వారిని ఆ తిరు హృదయ భక్తిలోను ప్రేమలోను కరుణలోను నడిపించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. ఆమేన్. ఈ భక్తిని లోకవ్యాప్తంగా ప్రకటిస్తూ వ్యాపింపచేస్తున్న వారందరినీ యేసు తిరుహృదయ భక్తులుగా భక్తురాలుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నా. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ, మేమందరినీ మీ కుటుంబాలను సదా దీవించి యేసు తిరు హృదయ రక్తములో ముద్రించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏరువా ప్రేమరెడ్డి అండ్ పౌలీనా, అలాగే ఇంకొక భక్తుడు, మీకు థ్యాంక్స్ తెలియజేయాలనుకుంటున్నాము. మీరు ఇంటింట సువార్త సుగంధాన్ని అందించడానికి మీరు మాకు తోడుగా నిలబడుతూ ఉన్నారు. ఈ మొదటి శుక్రవారం నాడు యేసుక్రీస్తు తిరు హృదయ దీవెనలు ఆశీర్వాదములు మీపై ఆయన కృంభరించునుగాక. ఒక ముఖ్యమైన గమనిక, ఇక కొన్ని రోజులు మాత్రమే మా పాత యూట్యూబ్ ఛానల్ ఎస్విడి ఐఎన్హెచ్లో మీకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవైలబుల్గా ఉంటాయి. సోమవారం నుండి మేము కొత్తగా ప్రారంభించిన ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్లో మాత్రమే మా ప్రోగ్రామ్స్ మేము టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. అందువలన మీకు ఇక 3 రోజులు ఉన్నాయి. ఎవరెవరైతే ఈ కొత్త ఛానల్ ఫాదర్ బెన్నీ ఎస్విడి మీరు సబ్స్క్రైబ్ చేయలేదో, దయచేసి మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సోమవారం నుండి మీకు కొత్త ఛానల్లో మాత్రమే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు ఉదయం 5 గంటలకే మీ ఇంట్లో మీ స్థలాలలో మేము చేస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ బలిపూజ, స్వస్థత ఆరాధన, ప్రార్థనలు, విడుదల ప్రార్థన, ధ్యాన వడకము మీకు అవైలబుల్గా ఉంటాయి. అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, ఫ్రెండ్స్కి, అందరికీ ఈ మాట మీరు చెప్పండి. దేవుని సువార్త పరిచర్యలో భాగస్థులుగా మారటానికి మీ మొబైల్ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్లకి ప్రియులారా ఈ న్యూ ఛానల్ని మీరు షేర్ చేయండి. దానివలన మీరు మీ ఇంట్లోనే కూర్చొని రక్షణ సువార్త పనిని మీరు చేయవచ్చు. అందరూ వాక్యం బోధించలేరు, అందరూ గురువులుగా పనిచేయలేరు. దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన పిలుపుకు అనుసారంగా మనము దేవుని ముందు బాధ్యత కలిగి ఉన్నాం. అందువలన ఈ సువార్త పరిచర్యలో గుడికి వెళ్ళలేని, ప్రత్యక్షంగా మనము ప్రార్థనా కూటాలకు వెళ్ళలేని ఈ కరువు కాలంలో ప్రియులారా ఇంకొక కుటుంబాన్ని, ఇంకొక వ్యక్తిని బలపరచడానికి మీ ఒక్క షేరింగ్ మాత్రమే చాలు.
మీరు దేవుని రాజ్యాన్ని స్థాపించే వాళ్ళగా మార్తా. అనేక మందికి దీవెనగా మారదాం. ఈ ఛానల్ ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని మేము ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న ప్రకటన ఉంటుంది. బండ్లగూడ డోన్ బోస్కోస్ ఎస్డిబి ఫాదర్లు, డోన్ బోస్కో ప్రవాహిని అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అదేంటంటే ఏ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కలర్స్ ఆఫ్ లైఫ్. ఈ ఫెస్టివల్లో స్పెషాలిటీ ఏంటంటే రెండు అంశాలు ఉన్నాయి బిడ్డలారా. ఒకటి సేవ్ నేచర్ అండ్ సేవ్ ఫ్యూచర్, రెండవదిగా లైఫ్ ఇన్ కోవిడ్-19. ఈ రెండు థీమ్స్ని ఆధారం చేసుకుంటూ ఏ భాష అయినా పర్వాలేదు, కేవలం రే బిడ్డలారా 7 మినిట్స్లో మీరు ఒక చిన్న వీడియో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు ఈ కాంపిటీషన్లో మీరు ఒక పార్టిసిపెంట్ మీరు పంపించండి. ఆకర్షణకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వాగ్దానాలు, బహుమానాలు, గిఫ్ట్స్, ప్రామిసెస్ మీకు ఉన్నాయి. అందరూ ఆహ్వానితులే, ఆల్ ఆర్ వెల్కమ్డ్. ఫర్దర్ మీరు ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలని మీరు కోరుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్ని చెప్తాను. మీరు ఫాదర్ అశోక్ ఎస్డిబిని మీరు కాంటాక్ట్ చేయండి. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9949579486. ఐ రిపీట్, 9949579486. దేవుడు మీ అందరిని దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ.